శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతయే నమః మహాసరస్వత్యై నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రాశిఫలాలను, తెలుగు రాశిఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనకు ఈ సంవత్సరం మన్వధనామ సంవత్సరంలో రాశి ఫలాలను మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు రాశులు కాకుండా ప్రతి మనిషికి లగ్నం అని ఒకటి ఉంటుంది, పుట్టినటువంటి లగ్నం. తాను పుట్టిన సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం చేస్తుంటారు. తాను పుట్టింది ఏ సంవత్సరము, ఏ తారీఖు, ఏ వారము, ఎన్ని గంటల సమయం, జన్మ సమయం, పుట్టినటువంటి భర్త స్థలం ఎక్కడ అనేటువంటి దాన్ని బట్టి లగ్న నిర్ణయం అనేది ఉంటుంది. ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి, ఉదాహరణకు మేషరాశి ఉంది, మేషరాశి కాకుండా మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు, వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు, అట్లా ద్వాదశ లగ్నాలు ఉంటాయి. అంటే సహజంగా లగ్నం వేరుంటుంది, రాశి వేరుంటుంది. కొంతమందికి తను పుట్టిన జన్మ లగ్నము రాశి ఒకటే ఉండొచ్చు, అట్లా కూడా ఉంటుంటుంది. వాళ్ళు పుట్టినటువంటి లగ్నాలని బట్టి లగ్న ఫలితాలు తెలియజేస్తున్నాను మీకు. అంటే రాశి వేరు, జన్మరాశి వేరు, లగ్నం వేరుగా ఉంటుంటుంది అన్నమాట. వాళ్ళు పుట్టినటువంటి జన్మ సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం ఉంటుంది. ఆ లగ్నాలని గురించి వాళ్ళ యొక్క స్వభావాలు, లగ్నం మీద ఉండేటువంటి వాళ్ళ స్వభావాలు, లక్షణాలు, వాటిని గురించి తెలియజేస్తున్నాను. ఈరోజు వృషభ లగ్నములో జన్మించినటువంటి వారి యొక్క స్వభావాలు, వారి లక్షణాలు ఎలా ఉంటాయి, లగ్న ఫలితాలను తెలియజేస్తున్నాను. వృషభ లగ్నము, వృషభ లగ్నములో పుట్టినవారు ధనికులు, వృషభ లగ్నంలో పుట్టినవారు ధనాన్ని సంపాదిస్తారు, మంచి సుఖాలని అనుభవిస్తుంటారు, మంచి తేజస్సు ఉంటుంది, తేజస్విగా ఉంటాడు, కష్టములను ఓర్చుకుంటారు, ఎంత కష్టం వచ్చినా సరే ఓర్చుకునేటువంటి స్వభావం వీరిలో ఉంటుంది, హితభాషి, చక్కని మాటలు మాట్లాడతారు, శత్రువులను నివారిస్తుంటారు, శత్రువులను వారి పరిధిదాటి రానియకుండా నివారించే శక్తి వీరిలో ఉంటుంది, కంటికి ఇంపుగా కనిపిస్తుంటారు, జ్ఞానులు, మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటారు, విశాలమైన నుదురు, వక్షస్థలము కలిగిన వారు, సుందర స్వరూపులు, కంటికి ఇంపుగా కనిపిస్తుంటారు, గురుభక్తి, దైవభక్తి కలిగినటువంటి వారు, స్నేహపాత్రులు, ప్రియముగా మాట్లాడే స్వభావం కలవారు, ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగిన వారు, సుఖజీవి, సుఖంగా జీవించేటువంటి వ్యక్తి, కొంత రహస్య ప్రవర్తన కూడా ఉంటుంది, స్వార్థము, ఆత్మస్థుతి, అంటే వీరి గురించి ఇంకోరికి తెలియనియరు, ఆత్మస్థుతి, దీర్ఘ కోపము, కొన్ని విషయాల్లో కొంత పెడసరంగా కూడా వీరు ప్రవర్తిస్తుంటారు. ఇది వీరి ముఖ్య లక్షణంగా ఉంటుంది. వీరికి తోచిన విధంగానే పనులు చేసుకున్నట్టే కానీ ఇతరుల అభిప్రాయాలను కానీ సలహాలను కానీ పాటించరు, ఇంకొకరి యొక్క ఆలోచన మీద వీరు పనిచేయరు, తనకు తోచిందే చేస్తుంటారు, తనలోని మనోభిప్రాయములను ఇతరులకు తెలియనియరు, రహస్యంగా తనలో ఉండేటువంటి ఆలోచనల్ని ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు, ఏ పనినైనను తొందరపడి చేయక నిదానముగా ఆలోచించి సమయానుకూలముగా చక్కబెట్టుట్లో నేర్పరితనాన్ని కలిగి ఉంటారు, తరచు సౌఖ్యముల కొరకు తాపత్రయపడుచుంటారు, వీరికి అనేక మంది స్నేహితులు ఉంటారు, వారితో సంభాషించేటప్పుడు పెడసరంగా స్వభావంగా ప్రవర్తిస్తుంటారు, వీరికి ఏది తిన్నా కూడా ఒక్కొక్కసారి సరిపడదు, కొంత అజీర్ణం చేస్తుంటుంది, వీరిలో సహజంగా కొంత కీళ్లవాతము, శ్లేష్మ వ్యాధులు, ముఖం ఉబ్బుట, టాన్సిల్స్, మూత్రాశయ సంబంధమైనటువంటి వ్యాధులు కొంతమందికి ఇవి సోకేటువంటి అవకాశం ఉంటుంది.
ఆరోగ్య విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటుండాలి. వ్యాధి తొందరగా ఈ లగ్నం వాళ్ళకి వ్యాధులు ఏవి రావు, వచ్చినట్లయితే తొందరగా తగ్గిపోతుంది. భగంధర, అపస్మారక, కంఠస్వర సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం వీరికి ఉంటుంది. మధుమేహము, గొంతు, మెడకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందిలో. శరీరమునకు సంబంధించి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఏ వ్యాధులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలిగి మెలుగుతుండాలి. ఏదైనా కొంచెం బాగలేదంటే డాక్టర్ చూపించుకుంటూ జాగ్రత్త పడుతుండాలి. వీరికి ఆభరణముల మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఈ వృషభ లగ్నంలో జన్మించిన వారు సహజంగా సంగీత ప్రియులు, బాల్యమున అనేకమైనటువంటి కష్టాలను అనుభవిస్తారు. యవ్వనము, వృద్ధాప్య దశలయందు వీరి జీవనము యవ్వనములో వృద్ధాప్య జీవనమందు సుఖ సంతోషములతో జీవితం గడిచిపోతుంది. వీరు వృషభ లగ్నం వారు భోజన ప్రియులు, మధుర పదార్థాలంటే చాలా ఇష్టపడుతుంటారు. వీరిలో క్షమాగుణము కలిగియున్నను, క్షమాగుణం వీరిలో ఎంతో ఉంటుంది. తీవ్రమైన కోపం కూడా వీరిలో ఉంటుంది. వీరు ధన విషయములందు కడు జాగ్రత్తగా వర్తిస్తుంటారు. వీరు స్థిరమైనటువంటి అభిప్రాయాలను కలిగి ఉంటారు. పట్టిన పట్టు విడవకుండా తన స్వభావమును ఇతరులకు తెలియనీయకుండా జాగ్రత్త పడుతుంటారు. వీరి మనోగతాభిప్రాయములు లాగుట వీరి లక్షణము. వారి యొక్క ఎదుటివారి యొక్క మనోగత అభిప్రాయాలను బయటికి లాగటం వీరి యొక్క లక్షణం. దురభిప్రాయము, ద్వేషము వీరిలో కొన్ని పాటలు అంతర్లీనమై ఉంటాయి. చెప్పినది కాదనరు, తమ ఉద్దేశం ప్రకారం వీరు వర్తిస్తుంటారు. కష్టములను, పరాజయములను రహస్యముగా సహించి తమ ఉద్దేశమునకు అనుకూలముగా పనిని సాధించుకుంటారు. ఎంతకాలమైనను, ఎంత కష్టము అయినను వీరికి విసుగు పడరు. వీరిలో సంకల్పము చెదరదు. శారీరక, మానసిక శ్రమలకు ఓర్చి చాకరి చేయగలుగుతారు. ఎంతో ఓర్పు వీరిలో ఉంటుంది. పొరపాటు లేకుండా యథావిధిగా పనులు చేసి జయం అందుతారు. చివరకు జయాన్ని సాధిస్తారు. అట్టి క్రమమునే ఇతరుల తప్పులను గ్రహించి దెబ్బతినిపించగలరు. ఎదుటివారి యొక్క తప్పుల్ని వారు గ్రహించి మళ్ళీ దెబ్బతినేటట్టు చేయడం వీరి స్వభావం. ప్రభుత్వోద్యోగమున తక్కువగా రాణిస్తుంటారు. ప్రభుత్వోద్యోగాల్లో కొంతమంది తక్కువగా రాణింపు తక్కువగా ఉంటుంది. వీరికి దానికి సంబంధించినటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి గ్రహానికి జపాలు అవి చేసుకున్నట్లయితే కొంత అభివృద్ధి బాగా ఉంటుంది. జీవితంలో ఎంతో సుఖపడతారు. ఎవరైతే తనకు అడ్డుపడుతున్నారో ఏ విషయాల్లో వారిని లెక్క చేయకుండా ఉంటారు. భోజన ప్రియులు, ఎంత కష్టపడతారో అంత సుఖపడటం తెలిసిన వారు. తమ వస్తువులు ఆస్తిపాస్తులతో తమకున్నటువంటి వస్తువులు ఆస్తిపాస్తుల్లో గడ్డి పరకని కూడా వీరు లెక్కిస్తారు. అంత ఖచ్చితంగా ఉంటారు. చించి పారేయవలసినటువంటి ఉత్తరాలను కూడా వీరు భద్రముగా దాచిపెట్టేటువంటి స్వభావం ఉంటుంది. తన ధన వస్తు లాభములను తనకు ధన వస్తు లాభ గౌరవ మర్యాదలు ఇలాంటివి అందరికీ చెప్పుకొని అందరికీ చెబుతుంటారు. చాలా సంతోషపడుతుంటారు. వీరు ఉండే విధానాన్ని చూచి ఎదుటివారికి సంశయంలో పడతారు. వీరు మాకన్నా కూడా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు లాగున్నారు అని ఎదుటివారు పొరపాటు పడుతుంటారు. బంధువులలో ముఖ్యముగా సోదర వర్గము వారికి కారణముగా కొంత ఇబ్బందులు కలుగుతుంటాయి. సోదరులతో అంతగా సరిపడకపోవచ్చు. సోదర వర్గముతో వృత్తిలో చిన్నవారితోనూ అధికారులతోనూ కొంత పేచీలు కూడా వస్తుంటాయి. జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు అప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంటి విషయాల్లో తొందరపాటు లేకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. తండ్రి సాంప్రదాయము, సాంఘిక గౌరవము, పరిసరములందు
పలుకుబడి బాగా వీరికి ఉంటుంది. వీరు గనక ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలన్నట్లయితే చక్కగా జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో కట్టుదిట్టంగా చేసి నడిచినట్లయితే వీరు విపరీతంగా అభివృద్ధిలోకి వచ్చి ధనధాన్యాదులు సిరి సంపదలతో జీవితమున సుఖపడేటువంటి అవకాశం ఉన్నది. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.